ఈరోజు మేము కజిన్ వాళ్ళ ఇంటికని ఇండియానా వచ్చామండి. అయితే సరదాగా షాపింగ్ చేద్దామని లవ్స్కి వచ్చాము లేడీస్ అందరం కలిసి. జస్ట్ ప్లాన్స్ చూద్దామని వచ్చాము, వీడియో తీద్దామని అస్సలు లేదు. కానీ ఇక్కడికి వచ్చాక వీడియో తీయాలనిపించింది, అంత అందంగా ఉన్నాయి ఇక్కడ ప్లాన్స్. మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను. ఈ 6 మంత్స్ నుండి మేము వింటర్లో ఎండిపోయిన చెట్లని చూసి చూసి ఇక్కడ ప్లాన్స్ చూసినాక కళ్ళకు ఎంత హాయిగా ఉందో అనిపించింది. ఇదంతా కూడా లవ్స్లో గార్డెన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ మనకి నచ్చిన మొక్కలు తీసుకోవచ్చు. ఇక్కడ మనం గార్డెనింగ్ చేయాలంటే దానికి సంబంధించినవన్నీ దొరుకుతాయి. ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి, ఇంకా వెజిటబుల్ సీడ్స్ లేదా ఫ్లవర్స్ సీడ్స్ దొరుకుతాయి, మట్టి ఎరువులు కుండీలు ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు దొరుకుతాయి. మనం ఇండియాలో 2 లేదా 3 రకాల పూలనే చూస్తుంటాం కదా, అవి బంతి పూలు కానీ గులాబీ పూలు కానీ. ఇక్కడైతే 10 నుంచి 15 రకాల పూలు కనిపిస్తాయి. ఇక్కడ క్లియర్గా బోర్డు కూడా పెడతారు, ఏమనంటే ఈ మొక్కలను ఎంత సన్లైట్లో ఉంచాలి, ఎన్ని గంటలు సన్లైట్లో ఉంచాలి, ఎంత షేడ్ కావాలి వీటికి అని. దానిని బట్టి మనం ఫాలో అయితే మొక్కలను హెల్దీగా ఉంచుకోవచ్చు. ఇవి కాస్ట్ వచ్చేసి మొక్కని బట్టి ఉంటాయి. చిన్న కుండీలు అయితే తక్కువ కాస్టు, పెద్ద కుండీలు అయితే ఎక్కువ కాస్టు ఉంటాయి. ఇవి చిన్న కుండీలు అనుకోండి, మనం పెద్ద కుండీలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. అదే మనం పెద్ద కుండీ తీసుకున్నట్లయితే మార్చుకునే అవసరం లేదు, అందులోనే ఉంచేసుకోవచ్చు. ఇవి ఇంత బాగున్నాయి కదా, కానీ వీటి పేర్లు కూడా మనకు తెలియదు. కానీ వీటికి ప్రతి కుండీకి కూడా ట్యాగ్స్ ఇస్తారు, అందులో చూసుకోవచ్చు మనం ఈ మొక్కల పేర్లు ఏంటి అని. భలే ఉన్నాయి కదా ఈ పూలు. ఇవి చూసారా, ఈ పింక్ కలర్లో ఉన్న పూలు మీకు గుర్తుపట్టారా? వీటిని బిల్ల గన్నేరు పూలు అంటారు. మన వైపు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇవి. ఈ బిల్ల గన్నేరు పూలు బ్లాక్, రెడ్, బ్లూ అండ్ యెల్లో కలర్స్లో కూడా ఉంటాయి. అవి మరొక వీడియోలో నేను చూపిస్తాను. ఇవి చూడండి, ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా, కలర్ కూడా చాలా బాగుంది. ఈ కుండీ వచ్చేసి $5 అంట. ఇక్కడ మీరు చూస్తున్నది సిమెంట్తో చేసిన కుండీలండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కూర్చునే బల్లలన్నమాట. ఈ సిమెంట్ కుండీ వచ్చేసి $33.99 అండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2800 రూపాయలు. మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పాను కదా, తను ఏం చేసిందంటే ఈ కుండీ తీసుకొని దానిపైన పెయింట్ ఇంకా ముగ్గు వేసి తులసి కోటలా చేసుకుంది. చాలా బాగుంది, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది మీరు చూస్తున్నారు కదా ఈ కుండీలో చెట్టు, ఇదైతే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా బాగా కనిపిస్తూ ఉంటుంది రోడ్ల పక్కన. ఇవి వింటర్లో కూడా ఇలానే ఉంటాయి, ఎండిపోవు. ఆ చివర్లో గోతాలు కనిపిస్తున్నాయి కదా, అవి మట్టి గోతాలు. ఇంకా ఎరువు గోతాలు కూడా ఉంటాయి. మట్టిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి, మనకి కావలసిన మట్టి తీసుకోవచ్చు. ఇంకా ఈ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి లిక్విడ్ ఎరువులు, వాటర్లో కలిపి మట్టిలో పోస్తారంట. ఈ మొక్కలు ఇంటి ముందు లేదా ఇంటి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఆకులు పెరిగినప్పుడల్లా అదే షేప్లో కట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే లుక్ బాగుంటుంది. ఇవన్నీ కుండీలు, చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇందులో చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. వీటిలో మట్టి కుండీలు ఉన్నాయి, ప్లాస్టిక్ కుండీలు ఉన్నాయి, పింగాణి కుండీలు ఉన్నాయి, ఇంకా ఉడ్డుతో చేసిన కుండీలు కూడా ఉన్నాయి. ఈ ఉడ్డుతో చేసిన కుండీలు పొడవుగా ఉన్నాయి కదా, వాటిని బెడ్ అంటారు. ఇంకా ఇవి మట్టి కుండీలు. ఈ కుండీలు కాస్ట్ వచ్చేసి సైజును బట్టి మెటీరియల్ని బట్టి ఉన్నాయి. ఇవి ఇండోర్ ప్లాంట్స్, వీటిని ఇంట్లో ఉంచుకోవడం వలన ఇంటికి అందంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందట. ఇక్కడ మీరు చూస్తున్న ప్లాంట్ పేరు లక్కీ బ్యాంబూ అంటారు, దీనిని అమెరికన్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఈ ఇండోర్ ప్లాంట్స్ని ఈ మధ్య చాలామంది హౌస్ వార్మింగ్ గిఫ్ట్ల కింద లేదా రిటర్న్ గిఫ్ట్ల కింద కూడా వాడుతున్నారు. కింద ఉన్నవి మనీ ప్లాంట్స్ అండి, మనందరికీ తెలిసిందే.
మనకి ఇవి మనీ ప్లాంట్ ఎలాగో అమెరికన్స్ కూడా మనీ ప్లాంట్ ఉంది. అదేంటో చూపిస్తాను మీకు. ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఆ ప్లాంట్ని అమెరికన్స్ మనీ ట్రీ అంటారు. ఇది చూడటానికి ఎలా ఉంటుంది అంటే 3 లేదా 5 మొక్కలను కలిపి అల్లినట్లుగా ఉంటుంది. ఈ చెట్టు మిడిల్ అండ్ సౌత్ అమెరికాకు చెందినదంట. ఇది ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో పాజిటివ్ ఇంకా అదృష్టాన్ని తెస్తుందని అమెరికన్స్ నమ్ముతారు. ఇది అడవిలో 60 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ చెట్టుకి పసుపు రంగు పూలు పూస్తాయి, ఇంకా గోధుమ రంగులో ఉన్న కాయలు కూడా కాస్తాయి. ఈ కాయలు తినడానికి చాలా బాగుంటాయంట. అమెరికన్స్ ఇండోర్ ప్లాంట్స్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా ఇష్టపడతారట. ఇలాంటి మంచి పాజిటివ్ ఎనర్జీ అదృష్టాన్ని ఇచ్చే మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.